ఒకటేమో నెమలి. ఇలా ఒక్కొక్క పక్షి చేత పోల్చబడి ఒక్కొక్క అంటే ఒక్కొక్క స్వరము ప్రకృతిలోంచి తీసుకుని అలా సరిగమ పదని సరిగమ పదని పడేటప్పుడు ఏడు సప్తస్వరాలు. సృష్టిలో ఎంత గొప్పదనం ఉందంటే దృష్టి పెడితే సృష్టి అంతా మన టైటిల్ ఏంటి, దృష్టి పెడితే సృష్టి అంతా. ఆ దృష్టి ఎలా వస్తుంది, మనం భగవంతుడి యొక్క సృష్టిని ఆయన దృష్టితో చూడగలిగితే. మనకి రెండు గుణాలు ఉన్నాయిగా, ఏమిటివి? అసూయ, అసూయ ఉంది భగవంతుడికి, అస్సలు నచ్చదు. అందుకనే ద్వంద్వాతీతో విమత్సరహ అంటాడు. మనం ఏదైనా బాగా దేవుడు తిప్పేవన్నా మనకి ఏదైనా బాగా జరిగితే అంటాం. అసలు ఈ రెండూ లేవుగా, దానికి బెస్ట్ ఎగ్జాంపులే రావుడు కదా. నిన్న పట్టాభిషేకం అన్నారు, అలాగే నాన్న అన్నారు, ఇవాళ క్యాన్సిల్ అన్నారు, ఆ దానికి అలాగే అన్నారు. అసలు మన వల్ల అవుద్దా, అసలు నిద్రపడద్దా? కాదు, ఇన్నొద్దు నీ వినయ్కి వాళ్ళ నేను కొత్త చొక్కా ఇస్తానని చెప్పాను, వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. చొక్కా నీకు ఇవ్వట్లేదు, ఎవరికో ఇస్తున్నావు అంటే కదా. వస్తువుకి అంటే దీన్ని అదే చెప్తాడు భరతుడు. మీ ఈ సంజీవిని తేవడానికి వెళ్ళేటప్పుడు హనుమంతుడు చూస్తాడు, ఏంటి ఇక్కడ ఉన్నాడు ఏంటి రావుడు అనుకుంటాడు. అయోధ్య మీదుగానే వెళ్తాడు హిమాలయాలకి, కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఈక్వల్ రాముడిలా ఉంటాడట, రాముడిలాగే గుణాలు కూడా. అందుకే ఈ హే రాజన్ అంటుంది ఎవరు, కైకే ఆయనకి అసలు చెవుల్లో విశేషం పోసినట్టు. ఆ పదం అసలు నేను స్వీకరించలేను. ఐదర్ నాన్నగారు లేదా అన్నయ్య ఆ పదం నాకు వాడకూడదు అని ఆ స్వీకరించమని మంత్రులు వాళ్ళు కొందరు చెబితే ఈ రాజ్యం జడం, దీనికేం స్వతంత్రం లేదుగా, ఎవరి చేతనే పరిపాలించబడుతుందిగా, అలాగే నాకు కూడా స్వతంత్రం లేదు. అసలు వాట్ స్టేట్ ఈజ్ కాన్షియస్నెస్? అందుకని కదా అంటే మనం మాట్లాడితే పెరిగిపోద్ది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరు, ధర్మ అర్ధ కామోక్షం. ఈ అంటే చెప్పబోతే అర్థం కాదని చెప్పేస్తున్నాను. ఈ నలుగురు ఎవరు మరణించరు, అందరూ కలిసి ఉంటారు. రావణుడి ముగ్గురులో ఇద్దరు పోయారు, సుగ్రీవ వాళ్ళు ఒకడు పోయాడు, ధర్మం ఉన్నవాళ్ళే నిలబడ్డారు. నలుగురైనా ముగ్గురులో ఒకరైనా ఇద్దరిలో ఒకరైనా రామాయణం అంతా చూడండి. ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అన్నదమ్ములు. మామూలు పైటి పైన చూస్తే ఏమిటి, దుర్మార్గం. వాళ్ళ నలుగురు అన్నదమ్ములు బాగున్నారు, వీళ్ళ అన్నదమ్ముల బ్యాచ్కి వీళ్ళ అన్నదమ్ములకి చిచ్చు పెట్టి అంతేనండి అనుకుంటారా? కాదు కాదు, ధర్మము నాన్న, నాన్న కూర్చోండి, నాన్న జై శ్రీరామ్ కూర్చోండి.